సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమిటీ సారంపల్లి మల్లారెడ్డి గారు, అలాగే వేదిక పోయినటువంటి ఆర్ఎస్పి నాయకులు కమిటీ జానకరామ్ గారు, అలాగే లిబరేషన్ నాయకులు మూర్తి గారు, ఎస్ఎస్సిఐ నాయకులు శ్రీధర్ గారు, ఎంసిపిఐ నాయకులు ఉపేందర్ రెడ్డి గారు, ఈ సభలో పాల్గొంటున్నటువంటి కామ్రేడ్స్, సోదరులారా, సోదరిమల్లారా, పాత్రికే మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర వామపక్ష పార్టీల పిలుపు మేరకు నిరసన ర్యాలీలు, సభలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక సారంపల్లి మల్లారెడ్డి గారు అనేక అంశాలు ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 10 సంవత్సరాల పాటు యూపీఏ 1-2, 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం పరిపాలన. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నరేంద్ర మోడీ, ప్రధానంగా ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు అప్రతిష్టపరమైన పాలన సాగింది, మన దేశ ప్రతిష్టను దిగజార్చింది. మాకు అధికారం ఇవ్వండి, 100 రోజుల్లోనే ఈ దేశంలో ప్రజలకు మంచి రోజులు తీసుకొస్తాం, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తాం, సామాజిక ఆర్థిక అంశాల్లో వినూత్నమైన పద్ధతులు అవలంబిస్తాం, దేశ సంపూర్ణ అభివృద్ధికి నాంది పలుకుతామని చెప్పారు. ఇప్పటికీ 200 రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ 200 రోజుల కాలంలో నరేంద్ర మోడీ పరిపాలన తీరుతులను చూస్తూ ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి అమలుకి పొంతం లేకుండా పోతున్నది. ఆయన మంచి రోజులు వస్తాయని చెప్తే ఎదురు చూశారు ప్రజలు, నిజంగానే మంచి రోజు వస్తాయనుకున్నారు. కానీ ఇవాళ ఎవరికి మంచి రోజు వచ్చినాయి? ఇవాళ నిత్యావసర ధరలు ఆకాశాన్ని పెరిగిపోతూ ఉన్నాయి. పప్పుల ధరలు, సబ్బుల ధరలు, నూనెల ధరలు, ఉప్పుల ధరలు, అన్ని ధరలు పెరితంగా పెరిగిపోయినాయి. పారిశ్రామిక వస్తున్నీ కూడా పెరిగిపోయినాయి, పెనుభారంగా మారిపోయినాయి. సామాన్యుడు, పేదవాడు, నిరుపేదవాడు కొనుక్కునే పరిస్థితులు, అంటే జీవన ప్రమాణాలు పడిపోయినాయి, కొనుగోలు శక్తి పడిపోయింది. ఇంకోవైపున ఆయన పరిపాలనలో ఆయన అమలు పరుస్తున్న విధానాలన్నీ కూడా తిరోగమన వైపు సాగుతూ ఉన్నాయి. ఇంకోవైపున మంచి రోజులు మనకు రాలే, ప్రజలకు రాలేదు, కానీ దేశం ఉండేటువంటి కార్పొరేట్ శక్తులకు మంచి రోజులు వచ్చినాయి. ఇవాళ అదాని గ్రూప్కో, రిలయన్స్ గ్రూప్కో, లేకుంటే ఇంకా అనేక కార్పొరేట్ శక్తులకు, ఆ గ్రూపులకు మాత్రం నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత, ఆయనే అధికారులకు రావడానికి వీళ్ళు ఎన్నికల్లో 10,000 కోట్లు ఖర్చు పెడితే, ఈయనకు మాత్రం ఇప్పుడు ఈ కార్పొరేట్ శక్తులకు, అదాని గ్రూప్కు, లేక రిలయన్స్, ఇంకా ఇతర అన్ని కార్పొరేట్ శక్తులకు కలిపి 160,000 కోట్ల పన్నుల మినహాయింపు ఇచ్చినటువంటి ఒక తిరోగమన ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పడంలో అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఈ రోజున సుదీర్ఘకాలంగా మన దేశ స్వావలంబన, మన కాళ్ళపైన మనం నిలబడి నడిపించుకునేటువంటి వ్యవస్థ, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇవాళ లాభాల్లో ఉన్నటువంటి కోల్ ఇండియా, ఓఎన్జీసీ, కోల్ ఇండియాలో 10%, ఓఎన్జీసీలో 11.36% వాటాలు అమ్మేసి 43,800 కోట్ల రూపాయలు ఖజానాకు నింపుకున్నారు. అంతేకాదు, రక్షణ రంగంలోకి, మరి అలాగే ఎల్ఐసిలోకి, ఇంకా రైల్వేస్ మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి 100% ఎఫ్డిఐలు. దీంట్లో రక్షణ రంగంలో ఎల్ఐసిలో 49% ఈ విదేశీ ప్రత్యక్ష పన్నులు ఆహ్వానించడం అంటే ఈ ప్రభుత్వం ఎటువైపు ప్రయాణం అడుగుతా ఉన్నాను. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నిలబెట్టేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం అయిపోతా ఉంటే, దాన్ని అమ్మేసి, దాని షేర్లు అమ్మేసి లాభాలు నడిపేటువంటి నవరత్నాలు లాంటి కంపెనీలు అమ్మేసడానికి ప్రయత్నించి ఖజానా నింపుకొని ప్రయత్నం చేస్తే, పేదవాళ్ళను మరింత నిరుపేదలుగా చేస్తూ ధనాఢ్య వర్గాలకు కోటీశ్వరుల కొమ్ము కాసేటువంటి
ఈ ప్రభుత్వ విధానాలు ఎవరికి ప్రయోజనం అని అడుగుతా ఉన్నాను. అందుకని ఈ రోజున వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగానే ఈ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి, అందులో ఇందాక చెప్పినారు ఎన్ఆర్జీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేక సంవత్సరాల తరబడి పోరాటాల మూలంగా వచ్చినటువంటి చట్టం, అందులో యూపీఏ వన్ లో వామపక్షాలు బయట నుండి మద్దతు ఇచ్చిన ద్వారా వచ్చిన చట్టం, కామన్ వీన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చట్టం, ఆ చట్టానికి కూడా ఇవాళ దాన్ని మెల్లమెల్లగా నిర్వీర్యం చేసి మరి ఇవాళ నిధులలో సగానికి సగం కేటాయింపు తక్కువ చేసి ఇవాళ దానికి డబ్బులే కేటాయించకుండా దాన్ని పూర్తిగా తిలోకాలు ఇచ్చేటువంటి ఆ పథకాన్ని ఒక రద్దు చేసేటువంటి కుట్రలో భాగంగా కొనసాగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడమేనని అడుగుతా ఉన్నాను. అందుకనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంటే ఇది నిరుపేదల చట్టం, రెక్కార్తె డొక్కాడు వాళ్ళ చట్టం, కూలీనాలు చేసుకునే వాళ్ళ చట్టం. అందుకనే ఈ చట్టానికి నిధులు కేటాయించకపోతే ఈ ఈ పథకాన్ని రద్దు చేస్తే బీజేపీ ప్రభుత్వం యొక్క మనుగడకే ప్రశ్నతగా మారిపోతుంది. జాగ్రత్త నరేంద్ర మోడీ, నీవు జాగ్రత్తగా ఆలోచించుకో, లేకపోతే మాత్రం ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అలాగే ఇలాంటి అనేకమైనటువంటి చట్టాలు ఇవాళ కొత్త కొత్తగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇంకోవైపున మరి విద్యలో కాషాయీకరణ ప్రవేశపెట్టేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. ఓవైపున మన మనందరికీ తెలుసు మన దేశం విభిన్న మతాలకు కులాలకు నిలబడినటువంటి దేశం. ఇక్కడ ఉండేటువంటి కేంద్రం ఉండే మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఏం చెప్తా ఉన్నది, ఆమె చెప్తా ఉన్నది అసలు హిందూ రాజ్యం అది హిందువులదే, రాముని పిల్లలే నిజమైనటువంటి హిందువులు, ఈ నిజమైన హిందువులదే ఈ రాజ్యం. అంటే ఈ ముస్లింలు కావచ్చు, లేకుంటే ఈ క్రిస్టియన్స్ కావచ్చు, లేకుంటే జైన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ దేశంలో ఉండటానికి అర్హులు కాదు. ఇది హిందూ దేశం, మనది మనది భారతదేశం, మనది భారతీయత, మన సెక్యులరిజం, ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అందుకనే మరి లౌకిక వ్యవస్థను డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు బాగా సుదీర్ఘంగా చర్చించి ఆలోచించి మరి దాన్ని పొద్దుపరిచారు. దానికి తులోదకాలు ఇచ్చేటువంటి కుట్ర వీళ్ళు చేస్తా ఉన్నారు. అందుకే దీన్ని భరిద్దామా? ఇలాంటి మతోన్మాదకు సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ అధినేత భగవజ ఆయన ప్రచారాన్ని, ఆయన మాట్లాడిన దాన్ని దూరదర్శన్లో ప్రచారం చేయడం అంటే మరి ఆర్ఎస్ఎస్ శక్తులు లేదా విందవిష పరిషత్తు లేదా సంఘ పరివారు నరేంద్ర మోడీ అంటే బీజేపీ వెనుకాల వెన్ను తట్టి ప్లాన్ ఇచ్చి మరి పథకం ప్రకారంగా ఈ దేశంలో మరి ఆలోచింపజేసేటువంటి పరిస్థితి, హిందుత్వాన్ని ప్రోత్సహించే పరిస్థితి సాగుతూ ఉంది. అందుకనే ఇవాళ మనమందరం కూడా ఈ విద్యలో కాషాయీకరణ వ్యతిరేకించడానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ప్రధానంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే ఆయన చెప్పాడు నల్లధనం విపరీతంగా ఉన్నది, యూపీఏ వాళ్ళు తీసుకురాకపోయినారు, స్విట్జర్లాండ్లో, జపాన్లో, జర్మనీలో, ఇంకా అమెరికాలో అక్కడక్కడ ఉన్నది, దాన్ని తీసుకురావడం విఫలమైనారు, మాకు అధికారంలోకి వస్తే మేము 100 రోజుల్లో నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పినారు, ప్రగల్భాలు వరికినారు. ఇవాళ నల్లధనానికి సంబంధించినటువంటి విషయంలో ఏదో కమిటీ వేసి మరి ఏదో నామమాత్రంగా పట్టింపు లేని పద్ధతుల్లో వివరిస్తూ ఉంటే ఇప్పుడు ఆఖరికి సుప్రీంకోర్టు జోక్యం తీసుకుని ఇంకెన్నడూ మీరు ప్రకటిస్తారు, ఆఖరికు నల్ల దొంగ నల్ల డబ్బు దొంగలు ఎవరు అని వాళ్ళ పేరు కూడా ప్రకటించడం నిరాకరిస్తే సుప్రీంకోర్టు డైరెక్ట్ ఇచ్చింది వాళ్ళ పేర్లు తక్షణమే ప్రకటించండి అంటే సుప్రీంకోర్టు తీర్పుకు తలొగ్గి వాళ్ళు ప్రకటించేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ బీజేపీ ఎన్డీఏ ఎవరి కొమ్ముగా వస్తున్నది, ఎవరికి అండగా వస్తున్నది, ఎవరి మరి వాళ్ళ ప్రమేయంలో ఎవరి కన్సల్లలో ప్రభుత్వం నడుస్తూ ఉంది అనేటువంటి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నల్ల డబ్బు తీసుకురావాలి విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ధరలు పెరుగుదలను అరికట్టలేకపోయినారు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తా ఉన్నారు, ఇంకోవైపున లవ్ జిఆర్ పేరుతో మరి మహిళలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా ఒక నిర్లక్ష్యపూరితమైన నేరపూరితమైనటువంటి పత్రంలో ఆలోచన చేస్తా ఉన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి మరి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. మేము మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్లమెంట్లో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది, ఈ సాధ్వి నిరంజన్ జ్యోతి చేసినటువంటి వ్యాఖ్యలు, హిందువులు రాముల పిల్లలు, మిగతా వాళ్ళంతా మరి ఏదైతే ఉందో సౌత్పల్లిలలాగా అంటే ఈ భారతదేశంలో ఉండడానికి అరువులు కాదనే పద్ధతులలో మాట్లాడిన తీరు పట్ల ఒక తీవ్రమైనటువంటి పద్ధతులలో అటు రాజ్యసభ స్తంభించిపోవడం, పార్లమెంట్ స్తంభించిపోవడం, నరేంద్ర మోడీ మాత్రం ఆయన వెనుకేసుకొస్తా ఉన్నాడు. ఏదో ఆమె గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మహిళా నాయకురాలు ఆమె ఏదో మాట్లాడింది, ఏదో దాన్ని అంతా మీ రాద్ధాంతం చేసింది ఎందుకనేటువంటిది. ఇంకా సుష్మా స్వరాజ్ ఇంకొక అడుగు వేసి ఆమె మొత్తం గీత అంటే మనందరికీ కూడా తెలుసు ఈ భగవద్గీత, భగవద్గీత అనేటువంటిది మొత్తం సర్వస్వం మన దేశానికి, సర్వస్వం మన దేశ సంపద అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి పోతా ఉన్నారు. అంటే వీళ్ళు ఏ రకంగా హిందుత్వాన్ని చొప్పించి మరి వాళ్ళ ఆర్ఎస్ఎస్ లేదా సంఘ పరివార చేతుల్లో ఈ దేశాన్ని నడపడానికి ఏ రకమైన కుట్రలు సాగిస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మరొక వైపున ఈ దేశంలో అనేక సంవత్సరాల సుదీర్ఘంగా పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులు, కార్మిక చట్టాలు, ఆ చట్టాలను తిరగదీసేటువంటి తిరగదోడేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. మొన్ననే పార్లమెంట్ లో 43 సవరణ తీసుకొచ్చి తద్వారా సమ్మె హక్కును అరింపజేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. 40 మంది లోపునటువంటి ఈ పరిశ్రమల్లో సమ్మె హక్కే లేదు, సమ్మె ఇస్తాను వీల్లేదు అంటే కార్మికుల సంక్షేమం మరి వాళ్ళ పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. మనందరికీ తెలుసు ఈ కార్మికుల చట్టాలు ఎలా వచ్చినాయి, కార్మికుల హక్కులు ఎలా వచ్చినాయి. 1886లో అమెరికా నడిబొడ్డున చికాగో నగరంలో చెందిన ఎర్ర రక్తంతో ఆనాడు కార్మికుల ద్వారా ఏకంగండు, ప్రపంచ కార్మికులు ఏకంగా నినాదంతో వచ్చినటువంటి కార్మిక ఆ ఉద్యమం, ఆ పోరాటం, ఆ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి దాన్ని ఇవాళ వీళ్ళు తిరగదోడేటువంటి కార్మిక హక్కును కాలరాసేటువంటి అందులో సెజులల్లో పెద్ద పెద్ద పరిశ్రమల్లో సమ్మె హక్కే లేకుండా చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ ప్రభుత్వం ఎటువైపు ప్రయాణం సాగిస్తుందనేటువంటి మనం ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇవాళ రైతులకు సంబంధించి లేదా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సంబంధించి లేదా ఈ కార్మికులకు సంబంధించి ఇలాంటి అన్ని రకాలు కూడా మరి వాళ్ళ చట్టాలు పూర్తిగా కార్మిక రైతు పేదల వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ పంటల బీమా పథకం అమలు చేయరు, అలాగే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మనం చూసాం పార్లమెంట్లో సమాధానం చెప్తాం, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 69 మందే రైతులు ఆత్మహత్య చేసుకున్నారట. తెలంగాణ ప్రభుత్వం చెప్పిందా లేకుంటే వాళ్ళ కలొచ్చిందా తెలిసిందా మనకు తెలియదు. 69 మంది చేసుకున్నారా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని మనం ఛాలెంజ్ గా చెప్పదలుచుకున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి కళ్ళు తెరవండి. బీజేపీ ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, బ్రహ్మాండంగా ఇక్కడ రైతుల ఆత్మహత్య సాగుతున్నాయని బాగా ఉద్యమాలు లేదా పోరాటాలు నిలదీస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి పార్లమెంట్లో మరి ప్రశ్నకు హనుమంతరావు గారి ప్రశ్నకు జవాబు చెప్తూ 69 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చెప్పడం అంటే పక్కతో పట్టించడమే. ఇవాళ రైతులు ఆత్మహత్యల పట్ల కూడా పట్టింపు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మనం వామపక్షాలుగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు, అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకవైపు, అక్కడ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఒకవైపు, ఈ స్వతంత్రంగా విచ్చలవిడిగా ప్రజల సమస్యలపైన హక్కులపైన స్వేచ్ఛంగా మరి వాళ్ళు హక్కులు అరించేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకనే మరి ఇవాళ రైతుల ఆత్మహత్యలపైన మనం సీరియస్ గా చెప్పదలుచుకున్నాం. ఇవాళ రాష్ట్రం చెప్పిన మాటనే కేంద్రం నోటిని చెప్తే ఇక కేంద్ర ప్రభుత్వం ఎందుకని అడుగుతా ఉన్నాం. అందుకని ఇవాళ కేంద్రం కూడా కళ్ళు తెలవాల్సిన అవసరం ఉంది, కేసీఆర్ కూడా కళ్ళు తెలవాల్సిన అవసరం ఉంది. రైతుల ఆత్మహత్యల పరంపర పైన మరొక పద్ధతుల్లో విచారం జరిపి న్యాయం చేసేదాకా కూడా విశ్రమించలేదు, ఊరుకుండే లేదు. అందుకనే పార్లమెంట్ లో ఈ తెలంగాణ రైతాంగం ఆత్మహత్యల విషయంలో మరి తప్పుడు పద్ధతులలో కాకి లెక్కలు చెప్పేటువంటి పరిస్థితికి మనం తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను. అలాగే ఇలాంటి అనేకమైనటువంటి కార్మికుల చుట్టాల కాలు రాసేటువంటి నల్లదబ్బుడు వెలికితీసే విషయంలో కానీ, అలాగే విద్యలో కాషాయకర ప్రవేశపెట్టే విషయంలో కానీ, జాతీయ గ్రామీణ ఉపాధ్యాయ చట్టంలో మరి దాన్ని మొత్తం సగానికి సగం బడ్జెట్ కేటాయింపులు తగ్గించేయడం కానీ, లేదా ఈ రకంగా మంత్రులే విచ్చలవిడిగా ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పత్రాల్లో ఇలా అయోధ్యలో మళ్ళీ రామ మందిరం కడతామని చెప్పి మళ్ళీ జెండా మీద తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు మభ్యపెట్టి మళ్ళీ హిందుత్వం పేరుతో మరికొంతకాలం అయోధ్యలో అంటే ఉత్తరప్రదేశ్లో మరి బీహార్లో ఈ పక్క హిందూ రాష్ట్రాల్లో మరొకసారి పాగా వేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది, ఒక దుర్మార్గం సాగుతూ ఉంది. అందుకనే ఇవాళ ప్రజలను చైతన్య పేర్చే ప్రక్రియలో భాగంగా మనమంతా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మనం చూసాం. డిసెంబర్ 5 నాడు కార్మికుల మొత్తం కన్నెర చేసింది, దేశవ్యాప్తంగా కదిలింది, ఎక్కడికక్కడికి లక్షలాది మంది కదిలారు. ఈవెన్ బీజేపీకి అనుకూలమైనటువంటి బిఎంఎస్ కూడా, ఆ కార్మిక సంఘం కూడా మన కార్మిక సంఘంతో జత అయింది. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనగా డిసెంబర్ 5 నాడు సార్వత్రిక సమ్మె జరిగింది, అయినా కళ్ళు తెరవట్లేదు. ఇంకా బ్యాంకులకు సంబంధించినటువంటి మరి వాళ్ళ మళ్ళీ విలీనం చేసేటువంటి లేదా ప్రైవేట్ చేసేటువంటి ఒక ఒక పెద్ద బ్యాంకులోకి అన్ని చిన్న బ్యాంకులు అన్ని కలిపేటువంటి విలీనం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి విషయాలలో ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైంది. నరేంద్ర మోడీ చెప్పేదానికి చేసేదానికి పొంతట్లేకున్నది. ఇప్పుడు పూర్తిగా ఆయన మరి అమెరికా సామ్రాజ్యవాదుల తొత్తుగా వ్యవహరించేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపున మరి వాళ్ళ ఈ నూతన ఆర్థిక విధానాల అమలుకి ప్రపంచ బ్యాంకు, ప్రపంచ మరి ద్రవ్య సంస్థ చెప్పు చేతుల్లో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, నూతన ఆర్థిక విధానాల అమల్ని వేగవంతం చేస్తూ ఉన్నారు. ఇలాంటి అంశాలపైన రానున్న కాలంలో మరి మరింత మనం ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది.
మనం ప్రజల్ని కూడగట్టాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించినటువంటి కాషాయీకరణ ఇది డేంజరస్ సిచ్యువేషన్. మన దేశానికి ఒక అరిష్టదాయకమైనటువంటిది. మన దేశంలో ఇప్పటిదాకా మత ఉన్మాదం లేదు, కానీ ఇప్పటికే 16 చోట్ల ముజఫ్ఫర్ లాంటి చోట్ల ఉత్తరప్రదేశ్ లో చాలా చోట్ల ఇవాళ మత ఘర్షణలు జరుగుతా ఉన్నాయంటే ఇవాళ మైనార్టీస్ కు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు ముస్లింలా క్రిస్టియన్సా లేకుంటే ఇంకా ఎవరు అనేటువంటి క్వశ్చన్ కాదు. ఇవాళ ఇవాళ ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు ఆయనకు రాజ్యాంగబద్ధంగా హక్కులు సంక్రమించాయి. వాళ్ళందరికీ ఓటు హక్కు ఉన్నది. అందుకనే ఇవాళ ప్రాథమిక హక్కులు కాలరాయాల్సి, మరి ఇవాళ ఒకవైపున ప్రాథమిక హక్కులు కాలరాయబడతా ఉంటే, ప్రాథమిక హక్కులకు రక్షణ లేకుండా ఉంటే, ప్రాథమిక హక్కులు హరించబడతా ఉంటే ఇవాళ మనం చూస్తూ ప్రేక్షక పత్రం వహించడం సిద్ధంగా లేవు. అందుకనే ఇవాళ ఎర్ర జెండా పార్టీలు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధాన నిరసనగా ఈ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన ర్యాలీ చేసి, ఇది మొదటి హెచ్చరికనే, జాగ్రత్త బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, మీకేమో మాకు మెజార్టీ ఉందని చెప్పి విరోధీకండి, మాకు బలం ఉందని చూ, ఇట్లాంటి మెజార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాలను చాలా చూశాం. అందుకనే ఈ దేశానికి, మరి ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు చైతన్యం ఉంది, వీళ్ళకి అర్థం చేసుకునే శక్తి ఉంది, ఇలా ఈ దేశ ఈ ప్రభుత్వాల యొక్క మెడలు వంచే శక్తి ఉంది. అందుకనే జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేసేదానికే ఈరోజు నిరసన ర్యాలీలు ధర్నాలు సాగుతా ఉన్నాయి. అందుకనే ఇది ఆరంభం మాత్రమే కాబట్టి రానున్న కాలంలో మరింత మనం ప్రజా సమస్యల పైన ప్రజా ఉద్యమాలు నిర్మించేదానికి, ప్రజలు చైతన్యపరచేదానికి, ఈ బీజేపీ దాని సంఘ పరివారం చేసేటువంటి కుట్రలను తిప్పికొట్టేదానికి, ప్రజలలోకి ప్రజా మరి ప్రజా బౌల్యూలకి మనం చుచ్చుకుపోయి చైతన్యపరిచే ప్రక్రియ పూనుకోవాలని చెప్పేసి, తద్వారా మాత్రమే ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పగలమని చెప్పేసి, ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని పెంచిన ధరలను తగ్గించాలని, మతోన్మాదం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశంలో బరికిరాదని, లౌకిక వ్యవస్థ శరణ్యమని, ఈ రకమైన పత్రంలో మనం భవిష్యత్తులో ఉద్యమాలు పోటల వైపు సమైతం కావాలని చెప్పేసి పిలిపిస్తూ